పోప్ ఫ్రాన్సిస్ ఇటీవల పరలోక ప్రార్థనను మార్చాడని, ఇక రోజులు ముగిసి రెండో రాకడ దగ్గర పడిపోతుందంటూ ప్రొటెస్టెంట్ సోదరులు తెగ బాధపడిపోతున్నారు. పోప్ పరలోక జపాన్ని మార్చాడు అంటూ బీబీసీ, ఏఓఎల్ వంటి న్యూస్ మీడియాలు కూడా కొన్ని కథనాలను ప్రచురించాయి. వాటితో పాటు కొన్ని వందలాది చిన్న చిన్న వెబ్సైట్లు కూడా ప్రచురించాయి. నేను మీడియా రంగంలో పనిచేస్తున్నాను. సో అధిక శాతం మీడియా వారి టైటిల్స్ ఎలా ఉంటాయో, వారి లక్ష్యం ఏమిటో బయట వ్యక్తులతో పోలిస్తే నాకు బాగానే తెలుసు. వారి లక్ష్యం ఒక్కటి, అదేంటంటే న్యూస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం. అయితే వారు ఆ న్యూస్ని ఎలా తీసుకెళ్తున్నారు, ఏ కోణంలో తీసుకెళ్తున్నారు అనేదే ముఖ్యం. ఇలా మీడియా వారు పనినటువంటి ఉచ్చులో కొందరు ప్రొటెస్టెంట్ సోదరులు పడ్డారు. వారు మాత్రమే పడటం కాక ఇతరులకు దాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఇతరులు కూడా ఉచ్చులో పడేలా చేస్తున్నారు. సరే, విషయానికి వద్దాం. పోప్ పరలోక ప్రార్థనను మార్చాడు అనేటువంటి వార్త మొదటగా ఇటాలియన్ మీడియాలో వచ్చింది. ఫ్రాన్స్ దేశంలోని కథోలికులు పరలోక జపంలో ఉన్నటువంటి చివరి వాక్యంలో అనువాదాన్ని నూతనీకరించారు. ఆ అనువాదం అర్థవంతంగా ఉంది అని పోప్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇంతే, ఇంకా మిగిలిన వాళ్ళందరూ అంటే ప్రొటెస్టెంట్ సోదరులు ధూమ్ధామ్ చేశారు. మన పనికిమాలిన మీడియా, ఈ ప్రొటెస్టెంట్ సోదరులు ఇద్దరు జత కలిసి ఈ విధంగా చేంజ్ చేసేసాడు, మొత్తం అయిపోయింది అన్నట్లుగా మాట్లాడారు. అసలు ఫ్రెంచ్ వారు అప్డేట్ చేసినటువంటి ట్రాన్స్లేషన్లో ఏముందో అని వీళ్ళు ఆలోచించారా? అదుగో పులి అంటే ఇదిగో తోక అని అనేలాగా ఉంటారు వీళ్ళంతా కూడా. మనం చదివేటువంటి పరలోక జపంలో కూడా ఈ పొరపాటు అలాగే ఉంది. హీబ్రూ గ్రీకు భాషల్లో దాని మూలం కరెక్ట్గానే ఉంది. అయితే దాన్ని అనువదించుకోవడంలో మనమే తప్పుగా అనువదించుకున్నాం. పోప్ దాన్నే ఎత్తి చూపించాడు. పరలోక జపం చివరిలో మమ్మల్ని శోధనలో పడనీయకుండా రక్షించండి అని ఉంటుంది. బాగా ఆలోచించండి, దేవుడు మనల్ని శోధనలో పడవేస్తాడా? బైబిల్ ఏం చెప్తుంది చూడండి, యాకోబు 1:13-14 వచనాలు. ఏ వ్యక్తి అయినా అట్టి పరీక్ష చే శోధింపబడినచో నేను దేవునిచే శోధింపబడుతున్నాను అని అతడు పలుకరాదు. ఏలన ఏ దుష్టశక్తి చేత దేవుడు శోధింపబడనేరడు, ఆయన ఎవరినీ శోధింపడు. సో తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుబడినప్పుడు మానవుడు శోధింపబడును. దేవుడు మనల్ని శోధించడు లేదా శోధనలో పడవేయడు. అందుకే పోప్ దాన్ని మమ్మల్ని శోధనలో పడనీయకుండా అనే వాక్యం నుంచి మేము శోధనలో పడకుండా అనే అర్థం వచ్చేలా చేసినటువంటి అనువాదానికి మద్దతు తెలిపారు. నిజానికి గ్రీకు భాషలో ఉన్నటువంటి అనువాదం, గ్రీకు భాషలో ఉన్నటువంటి ఒరిజినల్ మూలం ఇదే. ఆ మూలానికి మనము అనువాదం తప్పుగా చేసుకున్నాం. అనువాదంలో చేసినటువంటి మార్పును పోప్ అంగీకరించారు. ఇది జరిగినటువంటి విషయం. గ్రీకు భాషలో ఈ పదం వద్ద ఉపయోగించినటువంటి గ్రీకు పదం ఎయిస్రెరో అనేటువంటి ఒక పదం ఉంటుంది. సో ఈ పదం దగ్గరే అసలు ఈ చిక్కంతా ముడిపడి ఉందన్నమాట. సో ఈ పదానికి దగ్గరగా తీసుకెళ్లడం అనేటువంటి లిటరల్ ట్రాన్స్లేషన్ ఉంది. అయితే అది కన్వే చేసే మీనింగ్ మాత్రం మేము అక్కడికి వెళ్లకుండా, అటు దగ్గరికి తీసుకెళ్లకుండా అంటే వేరే ఎవరో అక్కడికి తీసుకెళ్తున్నట్టు. కానీ దీనికి ఇదే ఇంకొక పదం కూడా అర్థం ఉంది, కన్వే చేసే మీనింగ్ ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే మేము అక్కడికి వెళ్లకుండా అనేటువంటి అర్థం కూడా ఆ ఏఇస్రేలు అనేటువంటి పదానికి ఉంది. సో ఈ పొరపాటును గత 2000 ఏళ్ళుగా మనం కూడా పాటిస్తూనే ఉన్నాం. అయినా కూడా ఇది పరలోక జపాన్ని మార్చడం కాదు కదా. పరలోక జపాన్ని మార్చడం అంటే ఏంటి? గ్రీకులోనో హీబ్రూలోనో లేదంటే అరమాయికులో ఉన్నటువంటి ఆ మూలాన్ని మారిస్తే అది పరలోక జపాన్ని మార్చినట్లు అవుతుంది. మిగిలిన దాంట్లో మారిస్తే అది మార్చినట్లు కాదు, అది అనువాదాన్ని అప్డేట్ చేసినట్లు. సో భాషలోకి అనువాదమైనటువంటి ప్రార్థనలో పొరపాటుని సరిచేయడం. సో ప్రొటెస్టెంట్ మిత్రులారా, ఇప్పుడు చెప్పండి, మరి ఆయన మార్చాడా లేక అనువాదాన్ని సరిచేశాడా? ఇంకోసారి ఇలాంటి చెత్త వార్తలు, ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టుకుంటూ మీ దాకా వస్తే వాటి గురించి అవగాహన ఉన్నటువంటి ఒక కథోలిక విశ్వాసిని అడిగి తెలుసుకోండి. తప్ప అనాలోచితంగా ఫార్వర్డ్ చేయవద్దు, దేవునికి కంటగింపుగా మారవద్దు. థ్యాంక్ యూ ఆల్.